లైట్ వర్కర్స్ మాస్టర్స్ అందరికీ నా ఆత్మ ప్రణామాలు. కాంతి ధ్యానాల్లో భాగంగా ఈరోజు సెక్షువల్ హీలింగ్ మెడిటేషన్ గురించి తెలుసుకుందాం మాస్టర్స్. అసలు సెక్షువల్ ఎనర్జీ అంటే ఏంటి, సెక్షువల్ హీలింగ్ మెడిటేషన్ ఎందుకు చేయాలి, ఎప్పుడు చేయాలి తెలుసుకుందాం. సాల్వెట్ కొయాగులాలోని ఆల్కెమికల్ ఫార్ములా ప్రకారం సెక్షువల్ ఎనర్జీ అనేది దేవతా రహస్యాల్లో ఒకదానితో కనెక్ట్ అయ్యి మేల్ అండ్ ఫీమేల్ పొలారిటీస్ని అసెన్షన్లోకి తిరిగి చేర్చే గొప్ప రహస్యం. సెక్స్ అంటే ప్రస్తుతం భూమి మీద చాలా తప్పుగా భావిస్తారు, ఎందుకంటే అట్లాంటిస్ కాలం చివరి నుండి ఆర్కన్స్ మానవుని సెక్షువల్ ఎనర్జీని తారుమారు చేసి వీలైనంత ఎక్కువ విభజనను సృష్టించడానికి ప్రయత్నిస్తూ వారు స్త్రీ మరియు పురుషులలో ఇంప్లాంట్స్ని వేరు చేసే విధంగా అమర్చడం ద్వారా మానసిక విభజన మరియు పురుష వ్యక్తిత్వాల మధ్య చీలికను సృష్టించారు. అట్లాంటిస్ కాలం నుంచి స్త్రీ పురుష సంబంధాలలో ఈ యొక్క ప్రాథమిక విభజన అనేది అపార్థాలకు ప్రధాన కారణమయ్యింది. ఆడవారు వారి యొక్క ట్విన్ సోల్తో సంబంధాన్ని చెక్కు చెదరకుండా ఉంచే పద్ధతిలో అమర్చబడ్డారు. అయితే ఇంప్లాంట్స్ అన్ని ఇతర పురుషులతో లైంగిక సంబంధాలను సప్రెస్ చేస్తూ స్త్రీలను మోనోగమిలోకి నెట్టింది. స్త్రీలు తమ ట్విన్ సోల్ని వారి ప్రస్తుత భాగస్వామికి ప్రదర్శించడానికి మొగ్గు చూపుతారు. మగవారు వారి యొక్క ట్విన్ సోల్తో వారి సంబంధాన్ని నిరోధించే ప్రత్యేక పద్ధతిలో అమర్చబడ్డారు. అయితే ఇంప్లాంట్స్ అన్ని ఇతర మహిళలతో సెక్షువల్ రిలేషన్స్ని అనుమతించింది. పురుషులు తమ ట్విన్ సోల్ యొక్క ఉనికిని తిరస్కరించడం మరియు చాలామంది స్త్రీలతో కలిసి ఉండడం ద్వారా దాన్ని నివారించడం వంటివి చేసినప్పుడు ఇది పురుషుల బహుభార్యత్వానికి గురి చేసింది. అదనంగా స్త్రీ మరియు పురుషులు ఇద్దరు హార్ట్ యొక్క ఎనర్జీ నుండి సెక్షువల్ ఎనర్జీని వేరు చేసే ఇంప్లాంట్స్తో అమర్చబడ్డారు. గరిష్ట విభజన మరియు సంఘర్షణను నిర్ధారించడానికి పూర్తిగా వ్యతిరేక ఇంప్లాంట్స్ని వీరు స్వీకరించారు. సెక్స్ లేకుండా ప్రేమను మాత్రమే అనుమతించే ప్రోగ్రామింగ్తో ఆడవారికి అమర్చబడడం జరిగింది. అనేక షరతులు ఎదుర్కొన్న ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే ఒక స్త్రీ తన ప్రేమతో లైంగిక శక్తిని కలిసిపోయేలా సురక్షితంగా భావిస్తుంది. ప్రేమ లేకుండా సెక్స్ను మాత్రమే అనుమతించే ప్రోగ్రామింగ్తో మగవారు అమర్చబడ్డారు. అనేక షరతులు ఎదుర్కొన్న ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే ఒక మగవాడు తన సెక్స్ డ్రైవ్తో ప్రేమ శక్తిని కలిపేలా సురక్షితంగా భావిస్తాడు. వీటన్నింటికి మించి 5000 సంవత్సరాల క్రితం కూర్గాన్ ఆర్కాన్ దండయాత్ర సమయంలో క్రూరమైన అత్యాచారాల ద్వారా మహిళలపై క్రమబద్ధమైన గాయం ఆధారిత ప్రోగ్రామింగ్తో ఆర్కన్లు గ్రహం మీద స్త్రీ లైంగిక శక్తిని హింసాత్మకంగా అణచివేయడం ప్రారంభించారు. ఫ్రెండ్స్, ఇక్కడ సెక్స్ మరియు ప్రేమ అనేది వేరు చేసే విధంగా ఆర్కన్స్ ఇంప్లాంట్స్ పెట్టడం జరిగింది. కాబట్టి ఈ మెడిటేషన్ చేయడం ద్వారా మన యొక్క హార్ట్ చక్రాకి మరియు సాక్రల్ చక్రాకి మధ్య ఉన్న ఇంప్లాంట్స్ యొక్క ప్రభావం తగ్గుతుంది. అలాగే అనాహత చక్రం స్వాధిష్టాన చక్రం మరింత బెటర్గా కనెక్ట్ అవుతూ స్త్రీ మరియు పురుషులు వారిద్దరూ కూడా ప్రేమ శక్తిని పూర్తిగా స్వీకరించడం జరుగుతుంది. సెక్స్ అంటే ప్రేమ. ఈ ప్రేమతో సెక్స్ని అనుభవించడం ద్వారా స్త్రీ మరియు పురుషుల యొక్క హార్ట్ చక్రాలో ఉన్న బ్లాక్స్ని తొలగించి వేసుకోగలుగుతారు. కాబట్టి ఈ మెడిటేషన్ చేయడం ద్వారా స్త్రీ మరియు పురుషులు ఈ యొక్క ప్రేమ మరియు సెక్స్ అనేది వేరు కాదు, రెండు ఒకటే అని కలిపి చూడగలుగుతారు. కాబట్టి ప్రేమ యొక్క అల్టిమేట్ ఎక్స్ప్రెషన్ సెక్స్ అనేది ఇద్దరికీ అర్థమవుతుంది. ఈ సెక్షువల్ హీలింగ్ మెడిటేషన్ క్రాక్ ద బిలీఫ్ ఛానల్లో ఉంటుంది ఫ్రెండ్స్. మీరందరూ ఈ మెడిటేషన్ చేయాలంటే క్రాక్ ద బిలీఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే ఈ యొక్క మెడిటేషన్ ప్రతి వారం అంటే ప్రతి ఆదివారము SOTR అంటే సిస్టర్హుడ్ ఆఫ్ ద రోజ్ మీటింగ్లో
11:30 బోధిధర్మ స్పిరిచువల్ కేర్ సెంటర్ యూట్యూబ్ ఛానల్లో చేయించడం జరుగుతుంది మాస్టర్స్. కాబట్టి అందరూ కూడా బోధిధర్మ స్పిరిచువల్ కేర్ సెంటర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మరిన్ని కాంతి ధ్యానాల వివరణ కోసం, కోబ్రా అప్డేట్స్ కోసం రిఫ్లెక్షన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి మాస్టర్స్. విజయం కాంతిదే, విజయం కాంతిదే, విజయం కాంతి.